జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు పంచాయతీరాజ్ సంయుక్తంగా మా నల్లజల గ్రామానికి దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ పురస్కారం అందించిన నేపథ్యంలో వారు రూపొందించిన దృశ్యమాలికను హిందీ నుండి తెలుగు భాషలోకి అనువాదం యథాతథంగా. ఈ కథ ఆంధ్రప్రదేశ్ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలానిది. అక్కడ గ్రామ పంచాయతీ వారు వాళ్ల ఆలోచనలతో 3 విజయాలు సాధించారు. వాళ్ల తెలివితేటలతో సహజ వనరులను వాళ్లకు అనుకూలమైనటువంటి రీతిలోకి మలచుకున్నారు. ఈ ప్రయత్నానికి దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ పురస్కారం కూడా లభించింది. ఎలా అయితే ఒక చేప చెరువు మొత్తాన్ని పాడు చేస్తుందో, అలాగే కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు జరిగి ఒక చేప చెరువు మొత్తాన్ని బాగు చేస్తుంది, ఇంకా అక్కడ నివసించే ప్రజల జీవితాలను మార్చేస్తుంది కూడా. ఎలా అంటే, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల గ్రామానిది. అక్కడ గ్రామ పంచాయతీ చాలా భిన్నమైనది. అక్కడ సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం కురుస్తుంది. కంటికి కనిపించినంత మేర పొడి భూమి కనిపిస్తుంది. వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. మెట్ట ప్రాంతం కావడంతో నీటి కొరత ఉన్న గ్రామం. గ్రామంలో నివసించే ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఏమి చేయాలో అర్థం కాలేదు. ఎలా ఈ సహజ విపత్తులను ఎదుర్కోవాలి అనేది ఆలోచిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రకృతి విపత్తులకు పరిష్కారం ప్రకృతిలోనే దొరికింది. ఎప్పుడైతే ప్రజలు దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టారో, అప్పటి నుంచి లోతైన అధ్యయనంతో సమావేశాలు నిర్వహించారు. తద్వారా మొత్తానికి సమస్యలకు కొత్త మార్గం తెలిసింది. గ్రామస్తులు ఒక చక్కటి సూత్రాన్ని కనుగొన్నారు. అది వారి 3 సమస్యలను పరిష్కరించింది. మొదటి దశలో ప్రస్తుత నీటి నిర్మాణాలను పునరుద్ధరణ చేశారు. ఇందులో ఒక మార్గంలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం ప్రారంభించారు. ఇది భూగర్భ జలాలను పెంచడమే కాక సాగుకు తగిన నీటి లభ్యతను కూడా పెంచింది. అనుమోని లంక, అశ్చనపాలెం, పోతవరం ఇంకా నల్లజర్ల గ్రామాల్లో ఇటువంటి సామూహిక కార్యక్రమాలు చేపట్టారు. నీటిపారుదల విభాగం దాని పర్యవేక్షణ పనిని ప్రారంభించింది. గ్రామస్తులు వీటికి పూర్తి సహకారం అందించారు. పాత చెరువులు శుభ్రం చేశారు. చెరువుల పొడిగతీతలు తీశారు. పక్కనే ఉన్న నీటి నిర్మాణాల ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడ్డాయి. తద్వారా ఒక చెరువు నుండి నీరు సులభంగా మరో చెరువులోకి ప్రవేశించింది. ఈ ప్రయత్నాలు కొంత సమయం తీసుకున్నాయి, కానీ ఫలితాలు కనిపించాయి. నీటి నిర్మాణాల నెట్వర్క్ ఈ ప్రాంతం అంతా వ్యాపించింది. క్రమంగా భూగర్భ జలమట్టం నల్లజర్ల గ్రామంలో పెరిగింది. మరియు ఈ ప్రాంతం నీటిపారుదలలో స్వయం సమృద్ధి సాధించింది. ఇంకో సమస్య వ్యర్థ జలాల పారుదల. దీనికి కూడా పరిష్కారం దొరికింది. నీటిపారుదల వ్యవస్థకు భూగర్భ డ్రైనేజీ నెట్వర్క్ నిర్మించబడింది. ఈ వ్యవస్థ ద్వారా వ్యర్థ జలాలను చెరువుకు చేర్చారు. కానీ చెరువులోకి మురికి నీరు రావడం సమస్యను ఇంకా పెంచింది. చెరువులో మురికి నీరు చేరి చెరువుని పాడు చేసింది. తరువాత గ్రామస్తులు చెరువులోని మురికి నీటిని శుభ్రంగా చేయడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. దీనికోసం మంత్రదండం ఏమీ ఉపయోగించలేదు, కానీ ఒక కొత్త రకం చేపను తీసుకురావడం జరిగింది. ఈ చేపలను ఫంగస్ చేప అంటారు. ఈ చేపలు మురికి నీటిలో మాత్రమే నివసించగలవు. అలాగే నీటిలో ఉన్న మలినాలను మరియు దుర్వాసనను తొలగిస్తాయి కూడా. గొప్పదనం ఏమిటంటే, ఈ చేపలతో గ్రామ ప్రజలకు ఆదాయం కూడా సంక్రమించింది. వారు చేపల పెంపకం ప్రారంభించారు.
చేపలు చెరువుని శుభ్రపరచడమే కాక జీవితాలకు జీవనోపాధి కూడా కలిగేలాగా చేశాయి. నల్లజర్ల పరిసర గ్రామాల్లో దాదాపుగా 100 చెరువులు గుర్తించారు. తద్వారా నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేయడం, దానిలో ఫంగస్ చేపలు పెంచడం, చేపలు నీటి కాలుష్యాన్ని ఆపడానికి సహాయపడడం, నీరు కూడా శుభ్రం కావడం, అక్కడి ప్రజలు చేపలను అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అంతకుముందు అలాంటి ఆదాయం లేదు. నిత్యం చేపలు పట్టడం మొదలుపెట్టారు. వాళ్ల ఆదాయం కూడా పెరిగింది. నీటి సంరక్షణ కూడా జరిగింది. చేపలు పట్టడం మరియు వ్యర్థ జల పదార్థాల నిర్వహణ ఏకకాలంలో చేయడం జరిగింది. ఇటువంటి అనుసంధానమైన ప్రక్రియ కనుగొనడం అంత సులువేమీ కాదు. జిల్లా పరిషత్, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ సహాయంతో నేడు నల్లజర్ల పరిసరాల్లో 827 కంటే ఎక్కువ సహజ మరియు మానవ నిర్మాణ చెరువులు ఉన్నాయి. ఈ కారణంగా భూగర్భ జలమట్టం పెరిగింది. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వచ్చింది. రైతులు ఈ పద్ధతుల ద్వారా సరైన రీతిలో నీటిని ఉపయోగించడం ప్రారంభించారు. చేపల పెంపకం డబ్బు సంపాదించడానికి గ్రామస్తులకు మార్గాన్ని ఇచ్చింది. అత్యధికంగా 91 చెరువులు అనుమోనియలంక గ్రామ పంచాయతీలో ఉన్నాయి. ఈ ప్రత్యేకమైనటువంటి చొరవ అక్కడ వాతావరణాన్ని సైతం మార్చేసింది. ఈ ప్రాంతమంతా ఆకుపచ్చగా మరియు అందంగా కనిపించడం, పక్షుల కోలాహలంతో ప్రకృతికి పచ్చతోరణం కట్టినట్లు ఈ గ్రామం మారడం దీనికి ఉదాహరణ. వాకింగ్ ట్రాక్స్ అని నీటి వనరుల చుట్టూ అభివృద్ధి చేయడంతో అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సాయంత్రం ప్రజలు చల్లగాలిని ఆస్వాదిస్తున్నారు. నల్లజర్ల పరిసర ప్రాంతాల్లోని చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చెక్కు చెదరకుండా చూసుకోవాలి అని గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నల్లజర్ల గ్రామాన్ని స్మార్ట్ డివిజన్గా ప్రకటించింది. ప్రజలందరూ కలిసి అనేక సమస్యలను సామరస్యంగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాల ద్వారా గ్రామాన్ని స్మార్ట్ డివిజన్గా ప్రకటించడానికి 100% అర్హత కలిగి ఉన్నది అనడంలో అతిశయోక్తి కాదేమో. మై స్పెషల్ థ్యాంక్స్ టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ మేకింగ్ ఏ సచ్ వండర్ఫుల్ డాక్యుమెంటరీ ఆన్ అవర్ విలేజ్ నల్లజర్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.